పూర్వం భారతదేశంలో సకల సిరి సంపదలున్న నగరాన్ని భోజమహారాజు ప్రజలు కోరిందల్లా తీరుస్తూ పాలించేవాడు. ఆయన పాలనలో ఎవరికి ఏ కొరత ఉండేది కాదు. సత్యం, ధర్మం, న్యాయం తప్పకుండా పాలించే భోజుడు ఒకసారి తన నగరానికి దగ్గరలో ఉన్న అడవిలోని క్రూర మృగాలను వేటాడడానికి తన సైన్యంతో కలిసి వేటకు వెళ్ళాడు. వేటకు వెళ్లిన భోజుడు తన సైన్యం అడవి అంతా తిరుగుతూ విసుగు విరామం లేకుండా జంతువులను వేటాడి వేటాడి అలసిపోయారు. కొద్దిసేపటికి ఆకలితో దాహంతో అందరికీ నీరసం వస్తుంది. దానితో వాళ్ళంతా నీటి కోసం వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారు. మార్గం మధ్యలో ఒక చోట బాగా కాసిన సజ్జ చేను కనిపించింది. ఆ సజ్జ చేను మధ్యలో మంచె మీద ఆ పంట కాపలా కాస్తున్న రైతు భోజరాజును వారి సైన్యాన్ని చూసి, మహారాజా, నా పేరు శరవణభట్టు, ఈ చేను నాదే. తమరంతా ఆకలితో దాహంతో అలసిపోయినట్టున్నారు. రండి, నా ఆతిథ్యం స్వీకరించండి. మా చేనులో ఊటబావిలోని నీరు తీయగా అమృతంలాగా ఉంటాయి. ఆ నీళ్లు తాగి మీ దాహం తీర్చుకోండి. ఇక కాపుకొచ్చిన సజ్జకంకులు రుచికరంగా ఉంటాయి. అవి ఆరగించి ఆకలి తీర్చుకోండి. రండి మహారాజా అని చెప్తాడు. అతడా మాట అనడమే ఆలస్యం, రాజసైన్యం అంతా ఆ చేనులో చొరపడి చేను విరిచి తినడం మొదలు పెట్టారు. ఆ రైతు రాజుకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం నాకు దక్కింది, నా జన్మ ధన్యమంటూ గబగబా మంచె దిగి క్రిందికి వచ్చాడు. మంచె దిగిన మరుక్షణం హఠాత్తుగా రైతు ప్రవర్తన మారిపోయింది. కోపంతో మండిపడుతూ, ఏ ఎవరయ్యా మీరు? బంగారం లాంటి నా చేనును నాశనం చేసే అధికారం మీకెవరిచ్చారు? సజ్జకంకులు తేరగా తినడానికి ఎవడబ్బా సొమ్ము అనుకుంటున్నారు? మర్యాదగా నా చేనులోంచి బయటికి పోండి అని అరిచాడు. ఆ మాటలు విన్న భోజరాజు ఆశ్చర్యపోయాడు. సైనికులంతా ఉలిక్కి పడ్డారు. ఆ రైతు ఆహ్వానించబట్టే మేము చేనులోకి వచ్చాము. ఇంతలో అతడి ప్రవర్తన ఎందుకు మారినట్లు అనుకుని భోజరాజు సైన్యాన్ని మొత్తం వెనక్కి పిలిచి వెళ్తుండగా ఈ శరవణభట్టు అనే రైతు యథావిధిగా మంచె మీదికి ఎక్కాడు. వెంటనే అతడి ప్రవర్తన మళ్లీ మారిపోయి బాధపడుతూ, అయ్యయ్యో మహారాజా, అలా వెళ్లిపోతారేమిటి? ఎండన పడొచ్చారు. ఆకలి తీర్చుకోకుండా వెళ్తారా? ఆగండి ఆగండి, ఈ చేను మీది అనుకోండి, రండి రండి అని ఆప్యాయంగా అన్నాడు. దానికి భోజరాజు ఆశ్చర్యంతో, ఏమిటి ఇతగాడి అంతర్యం అని మంత్రిని అడిగాడు. మంత్రి పేరు బుద్ధిసాగరుడు. ఈ బుద్ధిసాగరుడు ఆలోచిస్తూ, ఇది అతడి బుద్ధిలో మార్పు కాదు, అతను ఉన్న స్థల మహత్యం ప్రభు. అతడు నిలుచున్న మంచె క్రింద భూగర్భంలో ఏదో రహస్యం దాగి ఉంది అని చెప్తాడు. వెంటనే భోజమహారాజు ఉలిక్కి పడ్డాడు. మంచె క్రింద భూమిలో రహస్యమా? ఏమిటది? ఈ చేనులో ఉన్న రహస్యం తెలియాలంటే ఈ చేను మన సొంతం కావాలి అని నిర్ణయించుకుని భోజమహారాజు ఆ చేను యజమాని శరవణభట్టుకి తన రాజ్యంలో 5 సుసంపన్న గ్రామాలిచ్చి ఆ చేనును సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత వెంటనే ఆ మంచె క్రింద తవ్వించండి అని ఆదేశించాడు. ఇక భటులు వెంటనే ఆ మంచె క్రింద తవ్వడం మొదలు పెట్టారు. కొద్దిసేపటికి వాళ్ళకి బంగారంతో ఏదో కనిపించడంతో, ప్రభు, ఇక్కడ అద్భుతమైన స్వర్ణ సింహాసనం కనిపిస్తుంది అని గట్టిగా అరిచారు. దానికి భోజరాజు, ఆ సింహాసనాన్ని జాగ్రత్తగా బయటికి తీయండి అని చెప్పి ఆ సింహాసనాన్ని బయటికి తెప్పించాడు. దాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు భోజమహారాజు. అది మామూలు సింహాసనం కాదు, వజ్ర వైడూర్య రత్నాలతో మాణిక్యాలతో విలసిల్లుతుంది. దాన్ని చూస్తుంటేనే దేవత సింహాసనం అని అర్థమవుతుంది. ఆ సింహాసనానికి 32 మెట్లున్నాయి. ఒక్కొక్క మెట్టు పైన దివ్య సుందరి శిల్పాల ప్రతిమలున్నాయి. అది చూసి బుద్ధిసాగరుడు, ప్రభు, ఇంద్రుడో మహేంద్రుడో తమ ధర్మనిరతకి మెచ్చుకుని ఈ సింహాసనాన్ని తమకు కానుక పంపినట్లుంది అన్నాడు. అక్కడికి పురోహితులను పిలిపించి పూజలు చేపించి రాజ్యం మొత్తం ఊరేగింపుక ఆ సింహాసనాన్ని ఊరేగిస్తూ రాజమందిరానికి చేర్చారు. ఆ తరువాత ఆ సింహాసనానికి అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజారులతో వేద మంత్రాలతో సింహాసనాన్ని అధిష్ఠించడానికి ఈ భోజమహారాజు ఆ సింహాసనం మొదటి మెట్టు మీద తన పాదం పెట్టబోయాడు. వెంటనే చిత్రాతి చిత్రంగా ఎవరు ఊహించని విధంగా ఆ సింహాసనానికి ఉన్న 32 మెట్ల మీద ఉన్న దివ్య సుందరి శిల్పాలు చప్పట్లు చేస్తూ గట్టిగా నవ్వాయి. వెంటనే భోజరాజు అదిరిపడి వెనక్కి అడుగు వేసి, ఓ సాలబంజికలారా, ప్రాణములేని శిల్పాలైన మీరు చేతులు తట్టి ఎందుకు పరిహాసం చేశారు? ఈ సింహపీఠిక ఎవరిది అని అడిగాడు. దానికి మొదటి మెట్టు మీద ఉన్న శిల్పం నవ్వి, భోజరాజేంద్ర, ఈ మొదటి మెట్టుకు అధికారినైన నన్ను వినోదరంజిత అని అంటారు. పూర్వం మహాసాహసికుడైన విక్రమార్కుడు ఈ ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించి తన మంత్రి భట్టితో కూడి 2000 సంవత్సరాల పాటు జనరంజకంగా పాలించాడు.
విక్రమార్కుడి తర్వాత దీన్ని అధిష్ఠించే అర్హులు లేకపోవడంతో ఇది భూమిలో కలిసిపోయింది. ఇంతకాలం తరువాత నువ్వు దీనిని అధిష్ఠించడానికి ప్రయత్నించావు, అందుకే మేము నిన్ను చూసి నవ్వాము అని చెప్పింది. దానికి భోజరాజు, ఓ వినోద రంజిత, అసలు ఈ విక్రమార్కుడు ఎవరు, బట్టి ఎవరు, ఈ సింహాసనం వారికి ఎలా లభించింది అని అడిగాడు. దానికి వినోద రంజిత మళ్లీ నవ్వి, విక్రమార్కుని సాహసాల గురించి వినాలని ఉందా, సరే విను అంటూ విక్రమార్కుడి గురించి చెప్పడం మొదలు పెట్టింది. చంద్రవర్ణుడు అనే బ్రాహ్మణుడు తాను నేర్చుకున్న విద్యతో తృప్తి పడక మరింత విజ్ఞానం పొందాలని దేశమంతటా తిరుగుతూ తనకు విద్య నేర్పే గురువు కోసం వెతుకుతూ మార్గం మధ్యలో ఒక అడవిలోకి చేరుకున్నాడు. ఆ అడవిలో ఒక రావి చెట్టు, దానికి దగ్గరగా ఒక కొలను కనిపించాయి. ఇక ఈ చంద్రవర్ణుడు కొలనులో నీరు త్రాగి దగ్గరలో ఉన్న రావి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రావి చెట్టుపై చాలా కాలంగా ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. మంచి గుణమున్న ఆ బ్రహ్మరాక్షసుడు నిత్యం కిందికి వచ్చి ఆ కొలనులో నీళ్లు తాగి అనుష్ఠానాదాలు పూర్తి చేసుకుని మళ్లీ చెట్టుపైకి వెళ్లి తపస్సు చేసుకునేవాడు. ఆ బ్రహ్మరాక్షసుడు రోజు మాదిరిగా కిందికి వచ్చి కొలనులో నీటిని తాగి పైకి వెళుతుండగా చంద్రవర్ణుని చూసి ఇతని ముఖం చూస్తుంటే విద్యావంతుడిలా ఉన్నాడు. ఇతడు ఏ కోరికతో ఈ అడవికి వచ్చాడో తెలుసుకుని సాయం చేద్దామనుకున్నాడు. ఇంతలోనే ఈ చంద్రవర్ణుడు నిద్రలోంచి మేలుకొని బ్రహ్మరాక్షసుడిని చూసి భయంతో గడగడ వణకడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షసుడు, నాయనా భయపడకు, నా వల్ల నీకు ఏ హాని జరగదు, నువ్విక్కడికి ఎందుకు వచ్చావో చెబితే నాకు చేతనైన సహాయం నీకు చేస్తాను అని చెప్తాడు. దానితో చంద్రవర్ణుడు కాస్త కుదుటపడి బ్రహ్మరాక్షసుడు సర్వ విద్యావంతుడు అని గ్రహించి వినయంతో నన్ను మీ శిష్యుడిగా చేసుకుని నాకు విద్యాదానం చెయ్యమని కోరుకున్నాడు. అతని వినయ విధేతలకు బ్రహ్మరాక్షసుడు ఆనందంతో చంద్రవర్ణుడితో, నాకు తెలిసిన సకల విద్యను నీకు బోధిస్తాను, 6 నెలల పాటు ప్రతిరోజు నాకు తెలిసిన విద్యను రావి ఆకుల మీద రాసి ఆ ఆకులను కింద పడేస్తాను, నీవు నిద్రాహారాలు మానేసి శ్రద్ధాభక్తులతో విద్యను నేర్చుకో, నీకు ఆకలి దప్పికలు కలగకుండా నేను ఒక మంత్రాన్ని చెబుతానని చెప్పి చంద్రవర్ణుడికి మంత్రం చెప్పి ఆ చెట్టు మీదకి ఈ బ్రహ్మరాక్షసుడు వెళతాడు. ఆ తరువాత చంద్రవర్ణుడు ఉపవాసం చేసి రోజు రావి ఆకుల మీద ఉన్న విద్యను నేర్చుకున్నాడు. 6 నెలలు పూర్తయిన మరుసటి రోజు దివ్యమైన ఒక వ్యక్తి చంద్రవర్ణుడి ఎదుట నిలుచుని, బ్రహ్మశాపం వల్ల నేను ఈ చెట్టుపై బ్రహ్మరాక్షసుడిగా ఇన్ని సంవత్సరాలున్నాను, నీకు విద్యాదానం చేసిన పుణ్యఫలం వల్ల నాకు శాప విమోచనం జరిగింది అని, బ్రహ్మ విద్య పొందిన నీవు పిల్లా పాపలతో సంతోషంగా జీవించు అని ఆశీర్వదించాడు. అంతలోనే బ్రహ్మలోకం నుండి దివ్యరథం రాగానే ఇతను బ్రహ్మలోకానికి వెళ్లిపోయాడు. కథ మధ్యలో ఈ భోజరాజు, వినోద రంజిత, నేను విక్రమార్కుడి గురించి అడిగాను, అసలు ఈ చంద్రవర్ణుడు ఎవరు, విక్రమార్కుడికి చంద్రవర్ణుడికి ఏంటి సంబంధం అని అడగగా, ఈ చంద్రవర్ణుడు విక్రమార్కుడికి తండ్రి అని వినోద రంజిత చెప్తుంది. విక్రమార్కుడు ఎలా పుట్టాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. విక్రమార్కుడు బేతల కథలు అందరికీ తెలిసిన కథ పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నా ఛానల్లో విక్రమార్కుడు బేతల కథలు, బట్టి విక్రమార్కుడి సాహసాలు అన్ని చెప్పబోతున్నాను. ఈ కథలు గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.